హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఫైనల్గా అయితే ఢిల్లీ అయితే చేరుకున్నాము. తెల్లవారుజామున అయింది మన నైట్ అక్కడెక్కితే ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. మనం ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం గోవాకి అయితే వెళ్తున్నాము. మనకైతే ట్రైన్ రిజర్వేషన్ లేక లోకో పైలట్ రూమ్లో అయితే ఒక బ్రో అయితే తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టాడు. నీ వీడియో చూస్తుంటే అయితే ఫేమస్ హోటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పదుకోన హోటల్, ఇక్కడ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా అంతా ఉంటాయి. మనం అయితే 11:30 అప్పుడు వచ్చాము చూద్దాం. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అందరు సూపర్ ఉంటుంది అనేసి అంటే మనం అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే వచ్చేసాము. ఇక్కడ దోశ అయితే చాలా స్పెషల్ అంట. సో అన్ని రకాల దోశలు ఉన్నాయి, వడ, ఇడ్లీ అన్నీ ఉన్నాయి. బట్ అయితే మనం అయితే మసాలా దోశ అయితే ఆర్డర్ చేసాము. మసాలా దోశ అయితే చాలా క్రిస్పీగా అయితే టెండీగా ఉన్నది. చట్నీ కూడా చాలా గట్టిగా ఉంది. మన సైడ్ లాగానే ఉంది ఇది హోటల్, ఇది తమిళనాడు హోటల్, చాలా బాగుంది. ఫైనల్గా ఇక్కడైతే మనం అయితే గోవా ఫేమస్ స్వీట్ అయితే పేడా స్వీట్ అయితే చూడటానికి అయితే వచ్చాము. బట్ కాస్ట్ ఉంది ఎక్కువ. దాని తర్వాత అయితే మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి తాజ్మహల్ని అయితే చూడటానికి అయితే వెళ్ళిపోతున్నాము. తాజ్మహల్ మన రైల్వే స్టేషన్ కాడ నుంచి అయితే 5 కిలోమీటర్స్ అయితే ఉన్నది. మనం అయితే ఆటో తీసేసుకొని అయితే వెళ్తున్నాము. ఆటో బాయ్ మాత్రం చాలా చిన్నగా స్లోగా వెళ్తున్నాడు. సో మనం అయితే ఫైనల్గా అయితే తాజ్మహల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్లో గేట్లో మొత్తం దానికి సంబంధించిన ఇక్కడైతే ఉన్నాయి. సో మనం అయితే చిన్నగా లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాము ఇక్కడైతే. సో లోపల ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత చాలా దూరం లోనికి వచ్చాము. ఇక్కడైతే మనం ఒక ఛాయ్ అయితే ఆర్డర్ ఇచ్చాము, ఛాయ్ తాగుదాం అనేసి. ఇక్కడైతే ఛాయ్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. లోపలనే ఈ షాప్ అయితే ఉన్నది. సో మనం అయితే టికెట్ కౌంటర్ అక్కడికి వచ్చాము. టికెట్ నార్మల్ అయితే 50 రూపీస్. తాజ్మహల్ పైకి ఎక్కడానికి అయితే 250 రూపీస్ అయితే ఛార్జ్. అసలు ఆటోలు కానీ గైడ్లు కానీ టార్చర్ ఉన్నది అంతా తీసుకోండి, గైడ్ తీసుకోండి, గైడ్ తీసుకోవాలండి, టార్చర్ దొరుకుతుంది. అయితే దోశ అయితే తాజ్మహల్ కాడ ఫుల్ రష్ ఉంది. మనం తీసుకున్న టికెట్ అయితే ఇది. సో దాంతోపాటు అయితే మనకైతే ఒక కాయిన్ కూడా ఇచ్చేసారు దాంట్లో. అది అందులో రిటర్న్ వచ్చేటప్పుడు అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాలి. టికెట్ చూపించి అయితే లోపలికి అయితే మనం అయితే వచ్చేసాము. లోపలైతే ఈ ఎంట్రన్స్ కూడా ఇలా చాలా ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. చూడాలి, భలే అద్భుతంగా అయితే తాజ్మహల్ అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ. సో మనం అయితే లోపలికి వెళ్తున్నాము. ఇదైతే బయట నుంచి మాత్రం తాజ్మహల్ అస్సలు కనబడదు ఎక్కడి నుంచి అయినా. సో మనం దగ్గర దాకా వెళ్ళేదాకా కనబడుతుంది. ఇది చూసారా, ఫైనల్లీ తాజ్మహల్ చూస్తుంటే మాత్రం మస్తు అద్భుతంగా అయితే అనిపించింది ఆ దృశ్యం అయితే మనకి. నార్మల్గా బుక్స్లో టీవీలో చూడటం తప్ప తాజ్మహల్ అయితే లైవ్లో ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను. చాలా బాగుంది తాజ్మహల్ అయితే చూడటానికి. జనం కూడా చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు. ఈ నేచర్ కూడా మొత్తం గడ్డి కానీ అంతా మంచిగా చేసేస్తున్నారు. ఇప్పటికప్పుడు క్లీనింగ్ కూడా మంచిగా ఉంది తాజ్మహల్ అయితే. సో లోపలికి అయితే వెళ్దాం మనం, ఎలా ఉంటుందో లోన కూడా మీకు ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఫైనల్లీ తాజ్మహల్ అయితే మన బ్యాక్గ్రౌండ్ ఉంది. తాజ్మహల్ చాలా తాజ్మహల్ అయితే దగ్గర నుంచి పాలిస్టర్లను అయితే చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా అయితే వాటిని చెక్కడం కానీ వాటిని నిర్మించడం కానీ చాలా అద్భుతంగా ఉంది. తాజ్మహల్ కూడా మెరిసిపోతుంది. దాని పక్కన అయితే మనకైతే ఒక రివర్ కూడా ఉన్నది. ఆ రివర్ నానుకొని అయితే మనకి పక్కనే తాజ్మహల్ అయితే ఉన్నది. మనకి చాలా బాగుంది తాజ్మహల్ చూడటానికి. ఇలా పైనుంచి చూస్తుంటే వ్యూ మాత్రం సూపర్ ఉంది, చాలా ఎత్తునుంది. లోపలికి వెళ్ళడానికి అయితే మన చెప్పులకి అయితే టిష్యూస్ అయితే ఇస్తున్నారు, అవి తొడుక్కునే చెప్పులకి. లోపలికి ఏంటంటే డస్ట్ ఇవన్నీ కెమికల్స్ పోకుండా తాజ్మహల్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా వైట్ పాలిష్ కదా, మురికి ఇవన్నీ అంటకుండా అయితే అవి అయితే వేసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఫ్రీగా అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో ఇక్కడ నుంచి అయితే ఇలా ఎంట్రన్స్లు అయితే చాలా ఉన్నాయి మనకి చుట్టూ. ఈ తాజ్మహల్ చుట్టూ వైపులో ఇలా ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ అయితే తాజ్మహల్ అయితే ఉన్నది. తాజ్మహల్ నుంచి అయితే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే అన్ని షాపింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే మనం ఒక షాప్లోకి అయితే వచ్చాము. దాని తర్వాత అయితే గోవాలోనే ఫేమస్ స్వీట్ షాప్కి అయితే వచ్చేసాము మనం ఇక్కడికి. సో ఇవి అయితే చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి. మనం అయితే ఇక్కడైతే ఒక స్వీట్ అయితే టేస్ట్ చేస్తున్నాము. ఇది కాజు స్వీట్, ఇది మొత్తం కాజు తట్ అయితే మిక్స్డ్ చేసి ఉంది. చాలా కాస్ట్ అయితే ఉన్నవి. బట్ అయితే ఏంటంటే మన దగ్గర కంటే చాలా తక్కువ కాస్ట్లో అయితే మనకు దొరుకుతున్నాయి. దాని తర్వాత పేద స్టోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రకరకాల పేదాస్ అయితే ఉన్నాయి. కోకోనట్
ఇది పాన్ పేర్ ఇది ఫేమస్ అండి పాన్ పేర్ వచ్చింది. మనం అయితే షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకునేది ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము మన రూమ్ కాడికి గోవాలో. మనం రూమ్ కాడికి వెళ్ళి అక్కడ నుంచి అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి కొంచెం స్లీప్ వేసేసుకొని మనం ఈ హోటల్లో రూమ్ తీసుకున్నాము. రైల్వే స్టేషన్ నుంచి ఒక 500 మీటర్స్లో అయితే ఈ రూమ్ అయితే ఉంది ఇక్కడ మనకి. ఈ హోటల్లో అయితే రిసెప్షన్లో మాత్రం భలే సపోర్ట్గా ఉన్నారు. మీకు టేస్టీ ఎక్కడ దొరుకుతాయి, తక్కువ కాస్ట్ ఎక్కడ దొరుకుతాయి అన్నీ అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇదైతే రిసెప్షన్, భయ అయితే మంచిగా చూసుకుంటాడు. ఏం కావాలంటే అది మన రూమ్ అయితే ఇక్కడ తీసుకున్నాము 105 అయితే మన రూమ్ వాష్రూమ్ అంతా మస్తు బాగుంది రూమ్ అయితే. సరే అక్కడ అక్కడ పడేసి ఉన్నాయి. టైం అయితే కిచెన్ అయితే వచ్చేసి పక్కనే ఇంకో రామేశ్వరం. ఈ ట్రైన్లో అయితే చూస్తుంటే అందరు తెల్ల చెద్దర్లు కప్పుకొని అయితే దయ్యాల్లాగా అయితే అనిపిస్తున్నారు. మన ట్రైన్ అయితే జమ్మని దూసుకుంటూ వెళ్ళిపోతుంది. సో అయితే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేదాకా అయితే ట్రైన్ చాలా ఫాస్ట్గా వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత అయితే చాలా అంటే డెడ్ స్లోగా చాలా నెమ్మదిగా 2 అవర్స్ లేట్ అయింది మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్. సో మన తెలుగు రాష్ట్రం దాకా మస్తు ఫాస్ట్ అయితే వచ్చిందండి. టైం టు టైం తీసుకొని వచ్చిండు ట్రైన్ అయితే. సో మరి అది ఎందుకు లేట్ అయిందో మాత్రం మనకైతే తెలవలేదు. ఫైనల్గా అయితే ఈ రిజర్వాయర్ని అయితే చూస్తుంటే మాత్రం భలే ఉన్నది. బట్ అయితే వాటర్ లేదు. వాటర్ ఉంటే మాత్రం ఇంకా ఫుల్ కెపాసిటీతో అయితే లోడ్ అయ్యి ఉండేది. అవతల పక్క కూడా మొత్తం ఇవే. వాటర్ అయితే చాలా తక్కువ ఉంది ఈ డ్యామ్లో అయితే. ఈ నది పేరు ఏందైతే నేనైతే చూడలేదు. మీకు తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి. రికవరీ అనుకుంటున్నాను నేనైతే. ఈ రివర్ అయితే చాలా పెద్దగా ఉంది.